విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గల పాడేరు నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలుగుదేశం మరియు ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నేడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ పాడేరు ఎమ్మెల్యేపై మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేయటం అందరికీ తెలిసిన విషయమే. కానీ నేడు మన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆ లెటర్ ప్రతిపక్షాలు విడుదల చేశారని ఆమె అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జీమాడుగుల మండలం వంతాల సౌలభం గడుతురు లోచలి పంచాయతీలో ఎంఆర్ఓ చిరంజీవి పడాల్ మైనింగ్ జరుపుకొని ఒత్తిడి తీసుకురావడం, తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో లేట్రైట్ పేరుతో మైనింగ్ తవ్వకాలు వాస్తవం కాదా, మీ ప్రభుత్వ హయాంలో జరగలేదా అని ప్రశ్నించారు. అమ్మా ఎమ్మెల్యే, దయచేసి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నేను రాజకీయాల్లోకి రాకముందే నేను ఆదివాసి మహిళనే. నేను గిరిజనులకు సేవ మరియు పూర్తి స్థాయిలో మన్యం అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో నన్ను ఆనాడు ఎన్నుకున్నారు. ముఖ్యంగా నేను నేడు ఆనందంగా ఉండేందుకు పదవి లేకపోయినా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా భావించి అంతేకాకుండా మీ వెనకాల మేము ఉన్నామని ధైర్యం చెప్తూ నేటి వరకు నన్ను ముందుకు నడిపిస్తున్నారు. మన్యంలో బాక్సిట్ తవ్వకాలు జరిపితే రానున్న రోజుల్లో వీటి నుండి వచ్చిన కాలుష్యం వలన అంతుచిక్కిన రకరకాల వ్యాధులకు తప్పకుండా గురవుతారు. వ్యవసాయ భూములు వ్యవసాయానికి పనికిరావు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం ఉండదనే విషయం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అటువంటిది ఎల్లవేళలా నాకు సహాయ సహకారాలు అందిస్తూ నా శ్రేయస్సుకై ఆలోచించే గిరిజనులకు నేను అన్యాయం చేస్తానా అనేది గుర్తుంచుకోండి. నేను తెలుగుదేశం పార్టీలోకి చేరినప్పుడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని అడగలేదు. బాక్సైట్ తవ్వకాలు జరిపితే మన్యంలో గల గిరిజనులు ప్రాణాలు కూడా కోల్పోతారు. దీనివలన గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపట్టకూడదు అనే షరతు ఆనాడే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియజేశాను. ఆయన కూడా ఈ సమస్యపై దృష్టి సారించి గిరిజనులకు హాని కలిగే ఏ విషయమైనా నేను వ్యతిరేకమే అని ఆనాడే హామీ ఇచ్చారు. బాక్సైట్కి ఎవరు ఏ ప్రభుత్వం కొమ్ము కాస్తున్నారనే విషయం గిరిజనులందరికీ తెలుసునని, మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా గిరిజనులందరూ ఇది కేవలం బూటకమే అని ఈ విధంగా నేడు ఆలోచిస్తున్నారు. అంతేకాదు నిజంగా బాక్సైట్ తవ్వకాలకు ఏ ప్రభుత్వం కొమ్ము కాస్తుందనే విషయం గిరిజనులు తెలుసుకోవాలంటే ముఖాముఖిగా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ధైర్యం ఉంటే చర్చలకు రమ్మని సవాల్ విసిరారు. ఇప్పటికైనా బూటక ప్రచారాలు మానుకొని ఓట్లు వేసి గెలిపించిన గిరిజనుల కోసం ఆలోచించండి అని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఏ పార్టీ బాక్సైట్ తవ్వకాలు కొమ్ము కాసిన గిరిజనులకు మనుగడ అయితే ఉండదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై గిరిజనులందరూ వేచి చూడాల్సిందే. మీరు మరొక మాట అన్నారు, అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇలా ఎద్దేవా చేస్తున్నారని. మీరు నేను ఇద్దరం కలిసి పాడేరు నియోజకవర్గంలో ప్రతి ప్రాంతం ప్రతి రోడ్డు వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్తాం. అభివృద్ధి అన్నది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందో ప్రజలే చెప్తారు. ఎందుకంటే మన నియోజకవర్గంలో అతిపెద్ద నియోజకవర్గం మారుమూల ప్రాంతాలైనటువంటి ఇక్కడ ఐనాడ నుంచి అక్కడ మఠం భీమవరం వరకు ఈరోజు ఎన్నడూ లేనటువంటి రోడ్లని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే తార్ రోడ్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మీ ప్రభుత్వం వేసినటువంటి రోడ్లకు కనీసం గుంతలు పడినా అది మూయలేనటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం ఉంది. దీన్నా మీరు అభివృద్ధి అని అనుకుంటున్నారు? అంతేకాదు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామని చెప్పి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ ఎందుకు పనులాగింది? దానికి వచ్చినటువంటి నిధుల్ని ఎందుకు దారి మళ్లించారు? ఇది విభజన చట్టంలో భాగంగానే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక నిర్ణయం జరిగింది. అది ఇప్పుడు కార్యాచరణలోకి వచ్చింది. అంతేగాని అదేదో మీ గొప్పతనమో మెడికల్ కాలేజ్ సాధకరాలుగా చెప్పుకోవడమో కాదని చెప్పి మేము గట్టిగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈ మైనింగ్ మాఫియాతో మీరు చేతులు కలపడం, అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఖచ్చితంగా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. లేనిపోని నిందలు ఆరోపణలు మా తెలుగుదేశం పార్టీ మీద కానీ ప్రతిపక్షం మీద కానీ వేస్తే ఖచ్చితంగా మీ మీద పరువు నష్ట దావా వేస్తానని కూడా హెచ్చరిస్తున్నాను.